स्टार हॉस्पिटल सुखी भव को तिरिगी स्वागतम। इपड़ स्टार हॉस्पिटल समर्पिंचु हेल्थ न्यूज़ मी कोसम। तलनोप्पि तग्गिंचे मंदुल्नि अतिगा वाडिते तलनोप्पि तग्गकपोगा अदि मरिंतगा पेरिगे प्रमादं उंदनि हेच्चरिस्तुन्नारु परिशोधकुलु। ఈ ముప్పు పురుషులతో పోలిస్తే మహిళల్లోనే బాగా ఎక్కువగా ఉంటున్నట్లు వార్విక్ మెడికల్ స్కూల్కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో తేలింది। ఒత్తిడి మూలంగా వచ్చే తలనొప్పి మైగ్రేన్ నొప్పికి వాడే మందుల్ని మితంగా వాడుకోవడమే మంచిది। వీటిని అతిగా వాడితే తలనొప్పి తీవ్రత మరింతగా పెరుగుతున్నట్లు గుర్తించారు। ప్రతి 50 మందిలో ఒకరికి ఇలా జరుగుతున్నట్లు తేలింది। కాబట్టి తలనొప్పి మందుల్ని అతిగా వాడకపోవడమే మేలు। కొలెస్ట్రాల్ అనగానే బెంబేలెత్తిపోతాం, కానీ అందులో మనకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంది। సమస్య అంతా మనకు చెడు కొలెస్ట్రాల్ తోనే। మనకు మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ ను హెచ్డిఎల్ కొలెస్ట్రాల్ అని పిలుస్తారు। రక్తాన్ని శుద్ధి చేయడంతో పాటు మన ఆరోగ్యాన్ని దివ్యంగా ఉంచే మంచి కొలెస్ట్రాల్ కోసం ఏం తినాలో, ఎలాంటి ఆహార నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం। ఇప్పుడు మంచి కొలెస్ట్రాల్ మన శరీరానికి లభ్యం కావాలంటే కొన్ని ఆహార పదార్థాలు ఎక్కువగా తినవలసి ఉంటుంది। ఇది ఎక్కువ ఏంటంటే కూరగాయలు, ఆకుకూరలు గాని దుంపకూరలు గాని ఇతర కూరగాయలు, తర్వాత ఏమో ఫ్రూట్స్, అన్ని రకాల పండ్లు, పండ్ల రసాలు ఇలాంటివన్నీ తినొచ్చండి। ఇప్పుడు ఇవి చాలా ముఖ్యంగా ప్రతిరోజు కనీసం 150 గ్రాములు అంటే 2-3 కటోరీలు ఇవన్నీ కలిపి ఉండేలాగా మన ఆహారంలో చూసుకోవాలన్నమాట। ఇంకా ఇది ఇప్పుడు కొంచెం హై ప్రోటీన్ కావాలనుకుంటే ఇప్పుడు సోయాబీన్ ప్రోటీన్ ఉంది, టోఫు ఉంది, ఇలాంటివన్నీ వాడుకోవచ్చు। చేప ఎక్కువ తినాలి, చేపలో కూడా కొన్ని రకాల చేపలు ఉన్నాయి, అంటే సార్డిన్స్ అంటారు, చందువ, తర వంజరము, కొర్రమేను, ఇటువంటి రకాల మటుకు ఎక్కువ తినడం మంచిది। ఎంత మటుకు సీ ఫిష్ ఉన్నా కూడా సీ ఫిష్ వాడుకోవచ్చండి। ఆలివ్, సన్ఫ్లవర్, అనాస గింజల వంటి వాటిని తరచూ తీసుకోవడం ద్వారా మన రక్తంలో మంచి కొలెస్ట్రాల్ని ఎలా పెంచుకోవచ్చో తెలుసుకున్నాం కదా। ఇప్పుడు చిన్న విరామం। కార్సినాయిడ్ కణితులు అంటే ఏంటి?